బాలీవుడ్ అనేది దేశంలోనే అతిపెద్ద చిత్ర పరిశ్రమ. ఈ ఇండస్ట్రీలో ఒక్క సినిమా చేసినా చాలు అని అనుకునే దక్షిణాది తారలు ఇప్పటికీ ఎందరో ఉన్నారు. అందుకు కారణం హిందీ సినిమాలలో నటిస్తే వచ్చే క్రేజే వేరు కాబట్టి. కానీ ఇప్పుడు సేమ్ రివర్స్ అయింది. బాహుబలి వంటి సినిమాతో తెలుగువాడి సత్తాను ప్రపంచానికి చాటు చెప్పాడు రాజమౌళి. భారీ బడ్జెట్తో విజువల్ వండర్గా తెరకెక్కిన ఈ సినిమా చూసి బాలీవుడ్ పరిశ్రమ నూరెళ్లబెట్టింది. సాహో, సైరా ఇప్పుడు కొత్తగా చేరిన పాన్ ఇండియా సినిమాలు. ఇదే కారణంతో అక్కడి హీరోయిన్లు టాలీవుడ్లో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి బాగానే ప్రయత్నిస్తున్నారు. వారిలో కొంతమంది బాగా ఫేమస్ అయితే మరికొంతమంది ఒకటి రెండు సినిమాలతోనే సరిపెట్టుకుంటున్నారు. బాలీవుడ్లో సై అన్న భామలు ఇప్పుడు టాలీవుడ్లోనూ తమ జోరును చూపించడానికి సిద్ధమవుతున్నారు. గడిచిన ఐదేళ్లలో టాలీవుడ్కు చాలామంది భామలే పరిచయమయ్యారు. వారిలో కొన్ని సంవత్సరాలు మలయాళీ భామలు తమ టాలెంట్ నిరూపిస్తే ఇప్పుడు బాలీవుడ్ భామల వంతైంది. బాలీవుడ్ భామలు తెలుగు సినిమాలు చేయడం ఇదేం కొత్త కాదు. గతంలో చాలామంది హీరోయిన్లు టాలీవుడ్లో తమ లక్ను పరీక్షించుకోవడానికి ఆసక్తి చూపేవారు. అలా ఒక్క సినిమాతో ప్రవేశించి సక్సెస్ కాక అదే సినిమాతో బాలీవుడ్కి తిరిగి వెళ్లిన తారలు చాలామంది ఉన్నారు. అలాంటి హీరోయిన్ల లిస్ట్ ఒకసారి చూద్దాం. ప్రియాంక చోప్రా. బాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా తెలుగులో ఒకే సినిమాలో నటించింది. అదే రామ్ చరణ్ తుఫాన్. బాలీవుడ్ ఫిల్మ్ జంజీర్కు రీమేక్ ఇది. ఈ సినిమా ప్రియాంకకు ఆశించినంత విజయాన్ని అందించలేదు. దాంతో తిరిగి బాలీవుడ్ బాట పట్టింది. ఇంతవరకు మరలా తెలుగు సినిమాకు కమిట్ అయింది లేదు. నిజానికి ఈమె అపురూపం అనే తెలుగు సినిమాలో కూడా నటించింది, కానీ అది విడుదలకు నోచుకోలేదు. విపసబసు లిసారే. విపసబసు లిసారే ఇద్దరు బ్యూటీస్ మహేష్ బాబు సరసన టక్కరి దొంగ సినిమాలో నటించారు. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో హీరోయిన్స్కి అంత ఫేమ్ రాలేదు. తెలుగులో ఆఫర్స్ రాకపోవడంతో తిరిగి ముంబై చేరుకున్నారు. ఈ సినిమానే తెలుగులో వారిద్దరూ ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా. కానీ నిజానికి బాలీవుడ్లో ఇద్దరు స్టార్ హీరోయిన్లే. కంగనా రనౌత్. కంగనా రనౌత్ ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ సినిమాతో టాలీవుడ్లోకి ప్రవేశించింది. ఈ సినిమా యావరేజ్గా నిలవడంతో ఆ తర్వాత కంగనాకు తెలుగులో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా కొనసాగుతున్న కంగనా ఇప్పుడు తెలుగు ఛాన్స్ ఏదైనా వచ్చినా చేసే పరిస్థితిలో లేదు. అంత ఫేమ్ను బాలీవుడ్లో సంపాదించిందామె. అమృతరావు. ఎక్కువగా హిందీ చిత్రాల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబు అతిథి సినిమాలో నటించింది. కేవలం ఒకే ఒక సినిమాతో అతిథిగా వచ్చి బాలీవుడ్కి వెళ్ళిపోయింది. తనకు తగిన పాత్రలు టాలీవుడ్ దర్శకులు ఇవ్వడం లేదని, అందుకే తెలుగు సినిమాలు ఇక చేయకూడదని ఫిక్స్ అయిందట ఈ అమ్ముడు. ఇంత వైలెంట్ డెసిషన్ తీసుకుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారులే. సారా జేన్ డియాస్. సారా జేన్ మాత్రం టాలీవుడ్లో బిగ్గెస్ట్ ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన పంజా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోవడంతో సారాకు టాలీవుడ్ నుండి ఆఫర్లు రాకపోవడంతో ముంబై వెళ్ళిపోయింది. మనీషా కొయిరాల. అక్కినేని నాగార్జున నటించిన క్రిమినల్ సినిమాలో మనీషా కొయిరాల హీరోయిన్గా నటించింది. ఈ సినిమా సక్సెస్ అయినప్పటికీ తెలుగులో ఆమె చేసిన ఒకే ఒక్క సినిమా ఇది. 2008లో నగరం సినిమాలో స్పెషల్ సాంగ్లో కనిపించింది. ట్వింకిల్ ఖన్నా. ట్వింకిల్ ఖన్నా తెలుగులో వెంకటేష్ సరసన సీను చిత్రంలో నటించింది. ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. దాంతో తిరిగి బాలీవుడ్కు వెళ్ళింది. 2001లో అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నా వివాహం జరిగింది. వివాహం తర్వాత నిర్మాణ రంగంలోకి దిగి నటిగా సినిమాలకు దూరమయ్యారు. ఆయేషా టకియా. పూరి జగన్నా దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం సూపర్. ఈ సినిమాలో కథానాయికగా నటించిన బ్యూటీ ఆయేషా టకియా. ఈ సినిమా తప్పితే ఆయేషా టాలీవుడ్లో ఇక కనిపించలేదు. ఆంతరమాలి. 1999లో విడుదలైన తెలుగు చిత్రం ప్రేమ కథ. సుమంత్ ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన ఆంతరమాలి కూడా ఈ సినిమా ద్వారానే టాలీవుడ్కు పరిచయమైంది. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో పాటుగా నంది అవార్డును కూడా గెలుచుకుంది. ఇదే తెలుగులో వర్మ హీరోయిన్ ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా. బాలీవుడ్ హీరోయిన్లు తెలుగులో కనిపించిన ఒకే ఒక్క సినిమా విషయంలో మేము ఇచ్చే లిస్ట్ ఇది. ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి.